హలో నమస్కారం శ్రీనివాస్ గారు ఏంటి మీరు ఏదో కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ ని చేల్చడానికి వీళ్ళందర్నీ రెచ్చగొడుతున్నారు హరీష్ రావు వెళ్ళి కలిసారు హనుమంతరావును 6 గంటల పాటని ఇది ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు తన కార్యకర్తల్ని తన లీడర్లని తన కాపాడకలేని కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని నిందిస్తే లాభం ఏంటి చెప్పండి ఈ రోజు మామూలుగా ఇంతంత మెదడు ఉన్నటువంటి కోడి కూడా తన పిల్లల్ని రెక్కలచ్చి మాటన గద్ద నుండి కాపాడుకుంటాడు సో ఆ రకంగా కాపాడుకోవాల్సినటువంటి లక్షణం పిసిసికి ఉంటుంది వారి నాయకులకు ఉంటుంది కానీ మా మీద పడి ఏడిస్తే లాభం ఏంటి మీరు గద్దే అయితే మీరు గద్దే అంటారా ఆ డెఫినెట్ గా విష్ణుమూర్తి లక్ష్మీదేవి విహరించేటటువంటి గౌడ పక్షం సో మూర్తి గారు గద్దే కోడి పిల్లని ఎత్తకపోతారు మీరు మరి మీరు ఎక్కల చాటున కాపాడుకోండి नेमंटना अंटे इक्कड़ सरे कొంత మూర్తి గారి డిబేట్ లో కొంత ఆశ్యోక్తి ఉండాలనే ప్రయత్నం తప్ప అది కాదు ఇక్కడ గంభీరంగా చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఒక T20 గా తెలంగాణ జరుగుతున్న కాదు కదా భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఫెయిల్ అవుతైనా ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కోల్పోయి చాలా ఉత్తరప్రదేశ్ లో వారికి ఒక అంటే ఏమనుకున్నారంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఫెయిల్ అయినప్పుడు ఆమె ప్రియాంక గాంధీ ఇందిరా గాంధీ ఇలాగా ఉంటుంది కాబట్టి ఆమెని దించితే బాగుంటుంది అని అనుకున్నారు కానీ ఆ ఆయుధం కూడా ఉత్తరప్రదేశ్ లో దించడం మరి అక్కడ ఆమె కూడా ఫెయిల్యూర్ అవడం ఎంతో కొంత కష్టపడ్డది అయినా అక్కడ ఫెయిల్ అయిపోయింది సో అంటే కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో నూకలు చెల్లినాయి సో అది గత చరిత్ర పాపాలు కావచ్చు గత చరిత్రలోని వారి అనేక రకమైనటువంటి వ్యవహార శైలి కావచ్చు స్కాములే వానపాములై మింగడ కొండపాములై మింగడం కానీ కొండ చిలువలై మింగడం కానీ సో ఎప్పుడు కూడా మీరు ఒకనాడు అవినీతి బోఫార్స్ తోనే ఒక పడిపోవడం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సో రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా అనేక పార్టీలు ఒక నేషనల్ పార్టీ కలిసి పనిచేద్దామంటే కూడా అక్కడ వారి కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయడానికే రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పడడం మళ్ళీ ఆరోగ్యం బాగాలేకున్నా సోనియా గాంధీ గారి మీద పడడం సో ఈ రకమైనటువంటి వ్యవహారంతో భారతదేశానికి ఒక దిక్సూచిగా ఉండవలసినటువంటి ఒక నేషనల్ పార్టీ ఈ రోజు అగమ్య గోచరంలో ఉన్నది కాబట్టి అందుకే రేపు రాబోయే కాలంలో అనేక రకమైనటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు శరద్ పవార్ కానీ మమతా బెనర్జీ కానీ కేసీఆర్ లాంటి అనేక మంది సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు ఈ దేశ భవిష్యత్తు దృష్ట్యా ఈ దేశ బాగు కోసం వీళ్ళందరి భుజస్కంధాలపైన ఒక పెద్ద భారం పడింది ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థని మరి బీజేపీకి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి ఒక దమనకాండకి ఈ రోజు మనం చూసినారు వారు మందిరు మసీదులు లేదా విగ్రహాలు కూలగొట్టుకోవడం సోషల్ మీడియా ఒక హైప్ క్రియేట్ చేయడం దాడులు ఇటువంటి వాటితో పప్పం కడుక్కునే ప్రయత్నం చేస్తా ఉంది సో ఇటువంటి పార్టీని నిలవరించవలసినటువంటి అవసరం ఈరోజు ప్రాంతీయ పార్టీల భుజస్కంధాలపైన పడడం ఇది కేసీఆర్ గారు మరి దీనికి పూనుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే దేశ కరెంట్ అఫైర్స్ దేశంలోని రాజకీయ పరిణామాలు నేటి రాజకీయ పరిణామాలు అయితే ఇక్కడ గాంధీ భవన్ రాజకీయాలు ఇలా కొత్త ఏం కాదు తన గాంధీ భవన్ ని తానే తగలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు మనం ఎన్నో చూసినాం గాంధీ భవన్ తగలబడితే ఆ పొగ కొన్నేళ్ళు ఉన్నాక సున్నం వేయించుకోవడం జరిగింది ఇలా అనేక కారణాలు ఉండొచ్చు కాక గాంధీ భవన్ ఏమని అంటే నేను ఇంకొకటి పదే పదే మూర్తి గారు మీరు ఎంతటి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఒకటి నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నాకు ఒక నచ్చంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి వారి నాయకులు ఏమంటారంటే యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ గా నేను నేషనల్ పార్టీస్ అన్ని ఉండాలి డెమోక్రటిక్ గా అన్ని పార్టీలు ఉండాలి వారి వారి భావజాలం వారి వారి దేశ అభివృద్ధి కోసమై పాటుపడినటువంటి కొన్ని విషయాలలో అందరూ చక్కగా పనిచేయాలని కోరుకుంటాం కానీ కాంగ్రెస్ పార్టీలో అల్లకల్లోలన్నీ ఇది టీ కప్పులు తుఫాను మా దాంట్లో డెమోక్రసీ ఎక్కువ అనే నిర్వచనాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుగా ఇస్తా ఉంది మాలాంటి లా చదువుకొని రాజకీయాల్లో రాణిద్దాం చట్టసభలలో అడుగు పెడదాం మాలాంటి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని కులాలము అయ్యో ఎట్లా చట్టసభలలోకి అడుగు పెట్టాలని ఒక ప్రయత్నంగా మేము ఒక పార్టీలలో లోయల్ గా పనిచేస్తూ అంచెలంచెలుగా మీదకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవాళ ఒక టీఆర్ఎస్ పార్టీకి నేను స్టేట్ సెక్రటరీగా అందులో తొలి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసి ఇటువంటి ఆలోచనతో ఈ దేశంలో మేము రాజకీయ రంగంలో మేము పాటు పడతా ఉన్నాం కానీ ఈ దశలో ఇటువంటి నిర్వచనాలు ఇస్తా ఉంటాయి ఈ ఏజ్ ఓల్డ్ పార్టీస్ ఇవి చాలా దుర్మార్గం ఇటువంటి వార్తల్ని కొద్దిగా సీనియర్ జర్నలిస్ట్ గా మీరు ఇటువంటి అంటే రాజకీయ పార్టీలు అంతా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని అంటారు మీరు కొంచెం ఎక్కువ వక్రీకరిస్తున్నారంటారు మీరు బట్ అంతర్గతం అంటే అంతర్గతంగానే ఉండాలి కదా అది నాలుగు మధ్య కాదు కాదు ఇదే కాంగ్రెస్ పార్టీలో మన నిజలింగప్ప కాంగ్రెస్ అధ్యక్షుడు గా ఉన్నప్పటి మనం చూసాము అనేక మంది బయటకు వచ్చి మాట్లాడేవారు చాలా చూసాము ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ కూడా బయటికి వెళ్ళి ఒక పార్టీ అన్నారు మోపనార్ చూసాం చిదంబరం చూసాం చాలా మంది చూశారు కానీ కాంగ్రెస్ అయింది మీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉన్నప్పటి నుంచి చూసినా సంతోష్ రెడ్డి టైగర్ నరేంద్ర
విజయశాంతి వికారాబాద్ చంద్రశేఖర్ రవీంద్ర నాయక్ అందరూ చాలా మంది ఇలా సమావేశాలు నిన్న కాక మొన్న ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి సుధాకర్ రెడ్డి వీళ్ళంతా ఏదో చెప్తున్నారు జూపల్లి సమావేశాలు అంటూ ఉంటాయి కదా ఎక్కడైనా. మీరు తీసుకున్న పేర్లన్నీ కూడా ఒక నిమిషం, మీరు తీసుకున్న పేర్లన్నీ కూడా వ్యక్తిగత ప్రయోజనాలు వసగూరినప్పుడు మాత్రమే బయటకు వెళ్ళినటువంటి వారు. ఇప్పుడు మానవత అన్నాడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చూపిస్తుంది టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన మీడియా మానవత. అదే ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పూవాడ అజయ్ కుమారు, అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు, రేగా కాంతారావు మొన్న అయితే వాళ్ళు తలలు పగలు బద్దలు కొట్టుకున్నారు మణుగూరులో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిడమర్తి రవి టిఆర్ఎస్ కార్యకర్తలు జరిగేటువంటి అంశాలను టిఆర్ఎస్ బిజెపి పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళు భూతద్దంలో చూపించి కాంగ్రెస్ పార్టీ పైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ పోయి మరి ఆడ ఫిర్యాదు ఆడ పంచాయతీ తేల్చుకున్నారు లేదా? ప్రతి పార్టీలో ఉన్నాయి. మాట్లాడండి ప్లీజ్. హలో, యా శ్రీనివాస్ గారు చెప్పండి. ఒకటే లైన్ యా ప్లీజ్, నువ్వే మాట్లాడు మొత్తం చెప్పండి. శ్రీనివాస్ గారు మీరు అయిన తర్వాత రజనీ గారు మాట్లాడతారు. అయ్యా మూర్తి గారు, నేను ఒకటే మీకు చెప్పేది ఏంటంటే నిజలింగప్పతో మీరు జగ్గారెడ్డిని ఎలా పోల్చగలుగుతారండి? లేదు, నేను అప్పటి నుంచి ఇలాంటివన్నీ వాళ్ళకి ఉన్నాయి కదా. రెండు సార్లు ముఖ్యమంత్రి కర్ణాటకకి 1956 లో నెహ్రూ కాలంలో వారు పోరాడిన కాంగ్రెస్ పార్టీ మీద విధానాలు సిద్ధాంతాల మీద పోరాటం. ఇప్పుడు వ్యక్తిగతమైన కక్షలతో పోరాటాలు కదా ఇవి. సో అందుకే ఇటువంటి రాజకీయ చండాలను చూస్తే మాలాంటి వాళ్ళకు కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది అంటున్నా. నేను న్యూట్రల్ గా మాట్లాడుతున్నాను. నేను ఇది మాట్లాడుతున్నది ఒక ఇండియన్ సిటిజన్ గా, ఇండియన్ పాలిటీ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా. అందులో మా మూర్తి లాంటి జర్నలిస్ట్ ఉన్నప్పుడు, అక్కడ గ్రూప్ వన్ ఆఫీసర్ అమ్మ అక్కడ కమిషనర్ గా ఉన్నారు, వారు ఉన్నప్పుడు మాట్లాడతారు. మానవతరా ఎంత ఫైట్ చేస్తాడు యంగ్ టర్కు కదా. ఇటువంటి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి కదా ఇలాంటి నాయకులతో. అందులో నేనేమంటున్నా అంటే మీ పార్టీలో జరిగినటువంటి పరిణామాలు వేరే పార్టీ మీద చూసినప్పుడు, వేరే పార్టీకి ఇదేమో చిన్న పిల్లల రెండు మూడు టర్ములు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు ఒక మా పార్టీలోకి వస్తే వాళ్ళని మేము లాక్కున్నట్టు మాట్లాడడం అనేది చిన్న విషయం అంటున్నా నేను. ఈ చిన్నపిల్లలాట కాదు కదా. కొన్ని విధానాలు నచ్చి నచ్చక వస్తూ ఉంటారు. వారి కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి పనుల గురించి, లేదా ఇప్పుడు నడుస్తున్నటువంటి స్కీముల గురించి, లేదా ప్రభుత్వంతో మమేకమై ఇక ఈ 3 సార్లు గెలిచిన ఇప్పుడన్నా ప్రజలకు ఏమైనా చేసుకుందామని చెప్పి ఆ రకమైన ఆలోచనతో ఎవరైనా అభివృద్ధిని చూసి, లేకపోతే ఇప్పుడు ఇండియాలో ఒక పోరాటానికి సిద్ధమవుతున్నారు కేసీఆర్ గారు, ఆ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని రావచ్చు, లేకపోతే ఇప్పుడు వడ్లు అక్కడ కొనలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం, ఆ వైఖరికి మనం అందరం కలిసికట్టుగా పోరాడాలి తెలంగాణలో రావచ్చు. ఈ ఏకీకరణ, పొలిటికల్ ఏకీకరణ.